శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చత్రభుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయ సర్వ ఓం శ్రీ కృప్యో నమ రామ్ కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో మకర రాశి గురించి మనం తెలుసుకుందాం మకర రాశి రహస్యాలు బాల్యం యవ్వనం వృద్ధాప్యంలో మరి మకర రాశి వారు ఏ విధంగా వారు ఉంటారు అనే అంశంపై ఈరోజు చర్చించుకున్నాం అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఈ మకర రాశి వారికి ఇప్పుడు శని తన స్వక్షత్రంలో ఉన్నాడు ఈ శని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి మకరం తర్వాత కుంభమే కదా అంటే మకరానికి అధిపతి శని కుంభరాశికి అధిపతి శని ఈ కుంభరాశిలో శని కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ సంచారం కొనసాగించబోతున్నాడు ఇది ఒక అత్యద్భుతమైనటువంటి యోగంగా నేను పరిగణిస్తున్నానండి ఎవరు ఏమో చాలా ఇబ్బంది పడతారు శని వస్తుందంటే అరుణున సాడే సాత్ వచ్చిందంటే ఎంతో ఇబ్బంది పడతారు అసలు తిరుగులేదండి మీకు నేను చెప్తున్నాను మకర రాశి వారికి అసలు తిరుగు ఉండదు మీరు ఏది సాధించాలన్న ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి మీకు ఈ జీవితాన్ని నేను తప్పకుండా మార్పు చేపిస్తాను మంచి భవిష్యత్తును కల్పిస్తాను ఎంత నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారా అంత బాగుపడతారు నేను చెప్పేది అది ఇలా చెప్పడం అది కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు అదేంటి రమ్మని చెప్తున్నాడు అని ఒక ఫీలింగ్లో కలగవచ్చు కానీ నేను ఒకటేనండి నేను చక్కటి ఆలోచన విధానంతో న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాను నా మన నా మనస్సాక్షికి తెలుసు నేను ఎన్ని పద్ధతుల ద్వారా మీకున్నటువంటి సమస్యలు నాకున్నటువంటి సమస్యలుగా పరిగణలోకి తీసుకొని ఒక్కసారి కనుక మీకు నమ్మకం కుదిరింది అంటే మీరు బాగుపడ్డారంటే మీరు జీవితంలో నన్ను మర్చిపోలేరు మీరు రాసి పెట్టుకోండి అంతేకాకుండా మీకు మంచి జరిగింది కాబట్టి మీ మౌత్ పబ్లిసిటీ గొప్పది మీరు ఇంకా పది మందిని బాగుపరచవచ్చు ఇప్పుడు మీరు బాగుపడ్డారంటే మీ తమ్ముడు ఉంటారు మీ చెల్లెలు ఉంటారు మీ బావగారు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళందరికీ మీరు చెప్పలేరా దానిలో ఎవరికైనా ఆలోచన విధానము మార్పు చెందలేదా వాళ్ళు కూడా బాగుపడలేరా తప్పకుండానండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బాగుపడే బాధ్యత నాది ఇంకొకటి ఏంటంటే ఓపిక అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఒకసారి అపాయింట్మెంట్ మా దగ్గర బుక్ చేసుకున్నటువంటి వారికి మినిమం ఇరవై ఐదు రోజుల టైం పడుతుందండి వాళ్ళు చెప్తారు ఇరవై రోజులు అంటారు కానీ ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం పడుతుంది ఇరవై ఐదు రోజుల తర్వాత నేను మీతో మాట్లాడతాను ఖచ్చితంగా చెప్తున్నాను అని హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు కొన్ని వేల కాల్స్ ఎక్కడెక్కడ రాష్ట్రాల నుండో వేరే వేరే కంట్రీస్ నుండో కూడా కాల్ చేస్తున్నారు ఎందుకంటే నేను స్పీడ్గా చూడడానికి ఉండదు టైం తీసుకుంటాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు పామిస్ట్రీ హస్తరేఖలు గవ్వలు గవ్వల ద్వారా వేసి చూస్తాము తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేసుకోవాల్సిందే ఇప్పుడు నడిచే దశలు అంతర్దశలు నక్షత్రం రాశి లగ్న స్వభావం తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మరి ఈ స్థితి ప్లవనామా సంవత్సరంలో ఈ ఒక్కొక్క రాశికి ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఒక అడుగు ముందుకు వేయచ్చు మరి ఇవన్నీ గమనించుకొని మీరు ఒకసారి మీ జాతకాన్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి పోయేది ఏముంది అనుకుంటే ఒక్కసారి కింద స్క్రోలతో నంబర్ కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఒక్కసారి ఫోన్ లైన్లోనే కలవండి ఈరోజు మకర రాశి యొక్క యవ్వనం వృద్ధాప్యం మరి బాల్య వ్యవస్థ ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం ఫస్ట్ మకర రాశి ఇది భూతత్వపు గల రాశి దీనిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శవనా నక్షత్రం నాలుగు పాదాలు తర్వాత ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకు మకర రాశి ఈ మకర రాశి అనేది కూడా శనికి సంబంధించినటువంటి రాశి ఈ ఉత్తరాసాఢ నక్షత్రానికి రవి అధిపతి అండి ఈ రవి గనక మనం చూసినట్టయితే మన శరీర ధాతువులు కనుక మనం చూసినట్టయితే రవి ఎముకలకు సంబంధించినటువంటి వాడు అదేవిధంగా మనం చూసినట్టయితే శవనా నక్షత్రం శవనా నక్షత్రం అంటే చంద్రుడు ఈ చంద్రుడు రక్తాన్ని శరీర ధాతువులలో రక్తము ఈ యొక్క శవ అంటే చంద్రునికి సంబంధించిన గ్రహంగా మనం చెప్పుకోవచ్చు అంటే చంద్రుడు రక్తము శరీర అవయవాలలో వచ్చిన రక్తము దాన్ని ఈ యొక్క శవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు రక్తవర్ణాన్ని పోలి ఉంటుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ఇది మనకు ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి కుజుడు మనకు మెదడు దాని యొక్క ధాతువు వచ్చేసి మెదడు ఈ కుజుడు కుజునికి సంబంధం అంటే మనం చూస్తూ ఉంటాం కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంటుంది కొందరికి స్ట్రెస్ ఎక్కువగా పెరిగిపోతుంది ఆందోళన చెందుతారు అసలు ఏంటి అన్నది అర్థం కాదు స్ట్రెస్ ఎక్కువగా ఉండదు మరి దీనికి సంబంధించింది ఏంటంటే ధనిష్ట నక్షత్రం అనేది కూడా మెదడుకు సంబంధించినటువంటిది వీళ్ళకి ఎక్కువగా దీని మీద ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది ఇప్పుడు కొందరికి రక్తము ఇప్పుడు శ్రవణ నక్షత్రం అనుకోండి ఎక్కువగా ఈ బ్లడ్లో కొంచెం ఏదాకా ఏదైనా సమస్యలు రావడం వైర అంటే దాదాపుగా శరీరంలో కొన్ని కొన్ని ఈ బ్లడ్కి సంబంధించినటువంటి సంబంధించిన వ్యాధులు రావడం తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయండి శ్రవణ నక్షత్రంలో మరి ఈ యొక్క రక్తం కాబట్టి చంద్రుడు దాతు వచ్చేసి రక్తం కాబట్టి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం అంటే రవి గ్రహ పడక రవి ఎముకలను చూపెడుతుంది దా శరీర ధాతువుగా ఎముకలు అంటే వీటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించినవి వస్తూ ఉంటాయి అంటే చెప్పడం నా వరకు అయితే నేను చెప్తున్నానండి అది అందరికీ ఇదే సమస్యలు వస్తాయని కాదు వస్తే ఇలాంటి సమస్యలలో ఇరుక్కుంటారు ఆరోగ్య సమస్యలలో ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదండి ఫస్ట్ నేను చెప్పేది ఒకటేనండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాభాలన్నీ సరి చేసుకోవాలి అదొకటి చేస్తే ఇంకా మీకు జీవిత కాలం తిరిగి ఉండదండి నేను మీకు హామీ అదేవిధంగా చూసినట్లయితే మకర రాశి మనకు శరీర అవయవాలు వచ్చేసి రెండు మోకాళ్ళను చూపెడుతుంది మకర రాశి ఈ మకర రాశి యొక్క వర్ణం వచ్చేసి శుక్ల కపిల వర్ణాన్ని తెలియజేస్తుంది దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర సముదాయం ఉత్తరాసాఢ రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ మూడు పాదాలకు బో జా జీ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు ఈ ఉత్తరాసాఢ నక్షత్రం కూడా విరిగిన మంచం కొల్ల ఆకారాన్ని ఉత్తరాసాఢ నక్షత్రం పోలి ఉంటుంది తదుపరి శ్రవణా నక్షత్రం ఈ శ్రవణా నక్షత్రం మహావిష్ణువు యొక్క అంశంగా మనం చూపుకోవచ్చు దీనిలో నాలుగు పాదాలు కూడా మనకు శ్రవణా నక్షత్రంలో నాలుగు పాదాలు మొత్తం దీనిలో పుట్టినటువంటి వారు జూ జే జో కా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు తర్వాత ఈ నాలుగు పాదాలు కూడా మకర రాశినండి తర్వాత ఈ శవణ నక్షత్రంలో కూడా మనకు ఫ్లూట్ వేణువు వేణువు ఆకారాన్ని పోలి ఉంటుంది తర్వాత ధనిష్ట నక్షత్రం దీనిలో ఒకటి రెండు పాదాలే గా గి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు ఈ రెండు పాదాలకు ఈ ధనిష్ట నక్షత్రం అనేది కూడా మధ్యల ఆకారాన్ని పోలి ఉంటుందండి మధ్యలు అంటే గజ్జలు మధ్యల ఆకారాన్ని పోలి ఉంటుంది ధనిష్ట నక్షత్రం అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు ఉంది మకర రాశి వారికి వ్యయం కూడా పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ మకర రాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో శని జన్మమి అందు రాహు చతుర్థంలో కేతు దశమ స్థానంలో గ్రహ సంచారం అయితే కొనసాగిస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవి మేజర్ సపోర్ట్ తీసుకున్నటువంటి గ్రహాలు గురువు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక ఒక గృహ మీ అందు రాహు సంవత్సరంన్నర కేతు సంవత్సరం కాలం పాటు ఉంటారు ఇవి మేజర్ మరి మకర రాశి వారికి బాల్య వ్యవస్థను కనుక మనం పరిశీలన చేసినట్టయితే జీవితంలో వీరు సౌమ్యులుగా ఉంటారు బాల్య వ్యవస్థలోనే ఒక పది సంవత్సరాల పిల్లవాడిలాగా వారి యొక్క ఆలోచన విధానం రెండు మూడేళ్ళకైనా అంతటి జ్ఞానవంతులు శక్తివంతులు అండి వీరు మంచి ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటారు ఎవరినైనా కూడా చాలా నిబద్ధతగా ఉంటారు చిన్న వయసులో కూడా వాడికి పది సంవత్సరాల ఏజ్ ఎలా ఉంటుందో అంతకంటే మంచిగా ఉంటాడు చిన్నపిల్లి చిన్న వయసులో నాలుగైదు ఆ ఆరు ఏడు సంవత్సరాల్లోనే ఈ వ్యవస్థ బాగుంటుంది తర్వాత చదువులో దిట్ట పిల్లలు చదువుకునే వ్యవస్థ అయితే బాగా చదువుకుంటారు కానీ మనకి సరైన వనరులు లేకపోతే చదువుకోలేరు కొన్ని కొన్ని విషయాలలో ఆ చదువు అనేది కూడా మధ్యంతరంగా ఆగిపోవడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత ఈ బాల్య వ్యవస్థలో చాలా తల్లిదండ్రుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా బాల్య వ్యవస్థలో పిల్లలకు కలిగి ఉంటుందండి ఏదంటే వాళ్ళ పేరు సరైన సంఖ్యాబలంలోకి వాళ్ళు మార్చుకోకపోతే ఇదే సమస్యలు వస్తుంటాయి ఆ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నారనుకోండి ఇంకా మీకు తిరుగుండదు మరి ఆ కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో ఒక పేరు పెట్టారు ఆ నక్షత్రాల పుట్టిన నక్షత్ర నామం పెట్టకుండా సరైన సంఖ్యాబలం అనేది లేకుండా పేర్లు పెట్టవచ్చు అప్పుడు బాల్య వ్యవస్థ అనేది కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి యవన వ్యవస్థ కనుక మనం చూసినట్లయితే వీరికి గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగాలు తప్పకుండా వస్తాయండి యవనంలో గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు హండ్రెడ్ కండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒకవేళ రాలేదు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పేర్లో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యా బలవి దాన్ని గమనించుకోవాలి తర్వాత వీరు అంచెలంచెలో ఎదుగుతారండి కిందికి దిగరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్య తేడా ఏంటంటే సంపాదన పెరుగుతుంది అభివృద్ధి అనేది కలుగుతుంది ఆకస్మిక ధనయోగం కలుగుతుంది యవనంలో మరి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఏది ఏమైనా మీ పేరు సరిగా ఉంటే మీ జీవితంలో ఎప్పుడు తిరుగుండదండి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి అలా మార్చుకొని చూడండి అది దాని కోర్స్ లాగా రాయండి చాలామంది చెప్తారు నేను మార్చుకుంటే ఆధార్ కార్డు పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్లు మార్చాలి కదా అంటారు ఏది మార్చని అవసరం లేదు జస్ట్ ఒక నోట్బుక్లో లాగా రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వృద్ధాప్యం మకర రాశి వారికి వృద్ధాప్యంలో వీళ్ళు ఏంటంటే వీరు చేసుకున్నటువంటి కర్మలే వీళ్ళు అనుభవిస్తారు అన్నట్టుగా చూపెడుతుంది అంటే గత జన్మలో ఉన్నటువంటి కర్మలు అనుభవించే యోగం ఉంటుంది అన్నట్టు ఆ యోగాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన కొన్ని కొన్ని రెమెడీస్ కనుక మనం చేసుకున్నట్లయితే వృద్ధాప్యంలో మకర రాశి వారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు వీటిని అన్నిటిని గమనించుకోవాలని కాబట్టి మీ పేరే సరైన మార్గము ఆ పేరును మార్చుకొని జస్ట్ రామకోటి లాగా రాస్తే అసలు దానిలో ఉన్నటువంటి పవర్ అనేది మీకు అర్థమైపోతుంది ఒకటి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే ఈ మకర రాశి వారికి అసలు తిరుగుండదండి ఈ సంవత్సరం చూడండి చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలోనే కాదు అన్ని సంవత్సరాలు బాగుండాలంటే ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే అసలు జీవిత కాలం కూడా మీకు తిరుగుండదని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనం సుఖినో